ఏమిటయ్యా నువ్వు అనేది నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అర్హత అంత గొప్ప అర్హత ఏమిటో ఈమె ఆడదు సార్ నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు ఈవిడ 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 అదే ఆవిడ కాస్త చెప్పు నేను చెప్పను ఐ మీన్ చెప్పవయ్యా చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ అత్తమారు ఎవరయ్యా నువ్వు నా పేరు నిశాచర మా దేవుల సమాచార ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను ఏమిటి పుస్తకం వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం ఇక్కడ ఎందుకు పెడుతున్నావు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మానే చెల్లిపోయేటప్పుడు శివర్ణ సంతా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు ఎవర సమాచారం నేనే హరహర మహాదేవ శంభో శంకర ఎవరయ్యా నువ్వు పగటి వేషగాడు నేను చెబుతా నా పేరు బోలా అంటే బుక్కోలంబోదరం మరి జిగిబిగి గజిబి చికుముకి లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా హరహర హరహర ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హరహర అందరూ అలాగే అనుకుంటారు 1947లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాన్ని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు 1981లో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుబుకి షూర్ నా 8 ఏళ్ల వయసులో ఒకడిని బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీస్ వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలా జలజలిస్తోంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పని ఏమిటి రెండి చెబుతా నిశాచర ఏం సమస్య ఆ మూల్యాన్ని ఆమెకు అందచేయి ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చదివితే పోలా చూద్దాం చూస్తుంటే మీకు ఇవి అనిపించడంలే అదోలా ఏదోలా ఏదేదో ప్రతి దానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను మీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వైనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి ఏదో బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిట్రా నిశ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది
ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది. ఎక్కడ? మన అతిథి గృహంలో. కుట్టు ఇక్కడ ఇక్కడ. సుకుమారి సుకుమా. మీరే నా సుకుమారి తల్లి గారు, మీ అమ్మా ఎక్కడ? తల్లెవరో పిల్లెవరో, నేనే సుగంధ సుకుమారిని. సీట్ సిట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను. ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి 17వ సంవత్సరం తక్కువ మంది అట్టుద్ది. మీరేనా ప్యాసింజర్? ప్యాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, గూడ్స్ బండి లేదు. నువ్వు బయటికి పో. తెలుపమంటారేటి? ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది. ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా, సరికి అంత అట్లకి వెళ్ళిపోయింది. ఏళ్ళ సోమవారం మౌన రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను. పుల్లకాల సీట నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పడు చేయదు. వెళ్ళిపో వెళ్ళిపో. ఇదేడు బాబు కళా నిజమా? చెక్కాల అంబోధం గారంటే చెక్కా కాదు రంగిణి, బొక్క. అదే బొక్కాల అంబోధరం గారంటే మా పేట పేట అంతా కథల కథలుగా చెప్పుకుంటారు. తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు. అది బతుకున్న రోజుల్లో, ఇప్పుడు నీరసం వచ్చేసింది. నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో, నాకు చాలా రికార్డు ఉన్నది. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు. ఒకప్పుడు పోయేవారు, ఇప్పుడు పైకే పోతారు. నువ్వు వెళ్ళిపో. ఏనాడు పదహారులు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు. ఎక్కడది అక్కడ ఉండదు కాబట్టి పైన ఒక పదాలు కొట్టించుకుని వేయిచ్చి. ఇదిగో ఇదిగో బాబు, ఇవాళ నుంచి బాదం పప్పు పిత్తా పప్పు అన్ని బాగా తిను, లేకపోతే ఆడదందరు అలసైపోతావు. చెక్కా లంబోదర ఒకటి చెక్క. చెక్క కాదు బొక్క. నూట పదహారులు బొక్క. శంకర పరమేశ్వర స్నానం చేసి వచ్చిన పేరు చెప్పిస్తా. ఎక్కడ బాత్రం? ఇక్కడ. వెరీ గుడ్. ముద్దు మందారు ఉల్లిపాయ వేయి 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 వేయి. పచ్చిమిరగాలు వేయి వేయి. అల్లం వేయి. అయ్యయ్యో అన్ని చెప్ప. హాయ్ చింటూ, రారా రా, మన కోసం పెసరట్లు వెళ్తున్నాయి. అల్లం వేసాం, జీలకర్ర వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం. రారా రా రా చలాయ్ రైట్ రా. వరి తెగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఏమిటి అలా మాట్లాడుతున్నావు అసహ్యంగా? ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు, ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావు. ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను, ముందు బయటకు వెళ్ళమని చెప్పు. అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు. ఏ? నిన్ను మందలించేంత పెద్దరికం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు చేసిందేం నాకు నచ్చలేదు. ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు. బయటికి అలా కనపడుతుంది కానీ ఎంత మంచి మనిషో తెలుసా? చాలా సరదా అయిన మనిషి. పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానేనే చెప్పింది. నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందురుగానే చేయి పట్టుకు తీసుకొచ్చాను. తీసుకురాకుండా ఉన్నాం బావుండు. ఈ అవమానం జరుగుండేది కాదు. అలాగా? నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని. ఆకలితో ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం. ఐమ్ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. హలో మిస్టర్ శ్రీను. ఐమ్ సారీ. చింటూ ఏం నాగర్లకు వచ్చేసారు? నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను. క్షణంలో తొందరపడి మరుక్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించను. ఎందుకో తెలుసా? అపార్థం చేసుకోవడం, మళ్ళీ సారీ చెప్పడం నీ కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు. ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో, నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో. అర్థం కావడం లేదు. నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు. అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే. నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు. నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను. కరెక్ట్, నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను. థ్యాంక్ గురు. నేను ఎందుకు ఇలా ఉంటాను, ఎందుకు ఇలా మాట్లాడతాను నీకు తెలుసా? పట్టు చీరల్లోనూ లంగావోణిల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి. ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరితెగించిన మాటల్లోనూ కనబడే కరుకుదనానికి భయపడతాయి. అందుకే గురు ఈ మారువేషం. అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను పెట్టుంటే పోయేది. అవును, నీ వెనక ముందు ఎవరు లేరా? ఎందుకు లేరు?
ఆరు కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు, మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు. అసలు ఈ దేశంలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు. ఎవరా వ్యక్తి? ఉన్నాళ్లే, దొరికినప్పుడు నీకే చూపిస్తాగా. ఎవరు? చూపిస్తాలే. తప్పకుండా చూపిస్తావా? చూపిస్తాను గురు. అబ్బాబ్బాబ్బా, అంతా కంగారే నీకు, ఇందాక పెసరట్లు ఏం చేసావు? వాట్లో ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేస్తాను నన్ను ఇలాగ. పెసరట్లే కదా. లక్ష్మి, లక్ష్మి లక్ష్మి.